అండ్ వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పటాన్చెరు శంకర్పల్లి 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ 100 ఫీట్ రోడ్లో మనకి బానూరు అనే విలేజ్ ఉంటుందండి. సో ఈ బానూరు విలేజ్ దాటిన తర్వాత మనకి బీడీఎల్ వస్తుంది. ఈ బీడీఎల్ కన్నా ముందే మనకు లెఫ్ట్ సైడ్కి పేరం ఆదిత్య మెడోస్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు మీకు కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి వెంచర్లో మెయిన్ అప్రోచ్ రోడ్ అవుతుందండి. మీకు ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఫేజ్ 1 ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత మనకు ఫేజ్ 2 వస్తుందండి, పేరం ఆదిత్య మెడోస్ ఫేజ్ 2. సో ఇప్పుడు మీకు ఫేజ్ 1లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మనకి ప్లాట్స్ కూడా ఈ ప్రాజెక్టులు ఫేజ్ 1లో కూడా మన దగ్గర ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. దాంతోపాటు మనకి ఫేజ్ 2లో కూడా మనకి ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు వచ్చేసి మనం చూపించబోయే లొకేషన్ వచ్చేసి ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. సో ఈ ఫేజ్ 2 ప్రాజెక్టు మనకి ఇది వచ్చేసి మనకి జీపీ ప్లాట్స్ అండ్ డిటీసీపీ ప్లాట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ వెంచర్లో. ఆల్మోస్ట్ మనకి ఫేజ్ 1లో కూడా అలానే ఉన్నాయండి. బట్ ఇప్పుడు మనకి ప్రాపర్టీ అనేది ప్లాట్స్ అనేది మనకి రీసేల్కి వచ్చినటువంటి ప్లాట్స్ మనకి ఫేజ్ 2లో ఉన్నాయి కాబట్టి ఆ లొకేషన్ చూపిస్తున్నాము. సో ఫేజ్ 2లో మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాటు సేల్కి వచ్చిందండి. నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ మనకి సేల్కి రావడం జరిగింది. సో మనకి ప్లాట్ కూడా ఆల్మోస్ట్ మనకి 211 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్లాట్ అనేది రావడం జరిగిందండి, నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాటు. సో మనకి కంప్లీట్గా 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ వస్తుంది ప్రాజెక్ట్ వచ్చేసి, ప్లాట్ వచ్చేసి, సారీ. సో మనకి ఇందుట్లో ఈ కనపడే మెయిన్ ఈ రోడ్ వచ్చేసి మనకి మెయిన్ అప్రోచ్ రోజు 40 ఫీట్ రోడ్ అవుతుంది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి పేరం ఆదిత్య మెడోస్ ఫేజ్ 2 అండి. ఇప్పుడు మనకి రీసేల్కి వచ్చినటువంటి ప్లాట్ వచ్చేసి జీపీ ప్లాట్ అండి అది. బట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా అయిపోయినాయి జీపీ వెంచర్లో. సో మనకి బానూరు విలేజ్కి సంబంధించి ల్యాండ్ లాట్స్ మనకి కొంత ఇందుట్లో జీపీ ప్లాట్స్ను వాళ్ళు సేల్ చేసుకోవడం జరిగింది. అది కాకుండా మిగతా ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పేరం వాళ్ళు డిటీసీపీ పర్మిషన్ తెచ్చుకొని సేల్ చేయడం జరిగిందండి. సో మనకి ప్రాజెక్ట్ అయితే మొత్తం కూడా బీటీ రోడ్స్, డ్రైనేజీ, మనకి పార్క్స్, చుట్టూ కాంపౌండ్ వాల్, ఆల్ దీస్ థింగ్స్ మొత్తం కూడా యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం అన్నీ ఫినిష్ అయిపోయినాయండి. బట్ ఇందుట్లోనే కొన్ని ప్లాట్స్ కూడా జీపీ ప్లాట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి, అవి గమనించాలి. సో ఇందుట్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ జీపీ ఈ డిటీసీపీ అండ్ జీపీ ఇంక్లూడింగ్ పేరం ఆదిత్య మెడోస్ ఫేజ్ 2లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నట్లయితే, ఎవరికన్నా రీసేల్ చేయాలని ఉంటే కనుక దయచేసి మాకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ అయితే చెప్పండి. మా ఛానల్ తరఫున మేము కూడా ప్లాట్స్ అనేది సేల్ చేయడం జరుగుతుందండి. సో ఈ విషయం గమనించాలి ప్రతి ఒక్కరూ. సో ఇప్పుడు మన ప్రాజెక్టు విషయానికి వస్తే మనకి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా 8 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. 8 ఎకర్స్ ప్రాజెక్టు. ఇందుట్లో మనకి నార్త్ ఈస్ట్ ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. నార్త్ ఈస్ట్ ప్లాటు 211 గజాలండి మనకు వచ్చినటువంటి రీసేల్ ప్లాటు. మనకి డైమెన్షన్ చూసుకుంటే 40x50 డైమెన్షన్తో ఉందండి. 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్లాట్ వచ్చేసి. సో ఆ ప్లాట్ లొకేషన్ కూడా బీటీ రోడ్డు కంప్లీట్గా బీటీ రోడ్డు డ్రైనేజీ అన్నీ ఫినిష్ అయిపోయినాయండి ఆ ప్లాట్ ఫేసింగ్కు కూడా. సో మీకు అది క్లియర్గా చెప్తున్నాను. సో మీకు ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అయితే 20,000 కోట్ చేస్తున్నారండి ఓనరు. ప్రైస్ అయితే 20,000 కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది, డిపెండ్ ఆన్ మోడ్ ఆఫ్ పేమెంటు. సో ఒకవేళ ఇందుట్లో ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ, షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ, రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ, ఈ ప్రాజెక్ట్ అయితే వెరీ నియర్ బై ఉంటుంది. ఈ ప్రాజెక్టుకి ఆనుకొని మనకి శుభగృహ అద్వైక, మనకి సార్క్ గ్రీన్ రెసిడెన్సీస్, కొన్ని హెచ్ఎండి వెంచర్స్ కూడా దీనికి అటాచ్ అయి ఉన్నాయండి. సో మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్ రోడ్డుకి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో ఇవి డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేస్తాను, దాన్ని ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ.